ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రాచీన ఆలయాలలో ఒకటి. పామిడి చరిత్రలో ప్రాచీన దేవాలయ ప్రాముఖ్యతకు చాలా ప్రముఖ పట్టణమని వేరుగా చెప్పని అవసరం లేదు. మామూలుగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాలు ఉన్న రూపురేఖలు కాకుండా ఈ దేవాలయంలో కొంత విశిష్టత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మూల విరాట్, అంటే ఈ మూల విరాట్ను గజేంద్ర మోక్ష రూపంలో తీర్చిదిద్దారు. ఇదొక విశేషత. అదే అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేకత అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అడుగు భాగమున మోసలి నోరు తీసిన గజేంద్రుని కాలు పట్టుకున్న సమయంలో గజేంద్రుని ఆక్రందన విష్ణువు లక్ష్మీదేవితో గరుడ వాహనంపై రక్షించుటకు వచ్చిన ఘట్టం ఇది. దీనినే పోతన గజేంద్ర మోక్షం అని కూడా అంటారు. పామిడి పట్టణంలోని శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీనారాయణ స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం వైభవంగా తగ్గు దేవాలయంలో జరిగింది. మార్గశిర మాసం తొలి ఆదివారం కళ్యాణం ఆనవాయితీ ప్రకారం చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇవన్నీ వేద పండితులు శ్రీ విశ్వనాథ శర్మ బృందం ద్వారా చేశారు. అనంతరం ప్రాకురోత్సవం కూడా జరిగింది. మహామంగళారతి గావించి అన్నప్రసాదాలు కూడా పంచారు. ఈ ఆలయం యొక్క చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆ కాలం పిల్లలు గోళీలు ఆడేందుకు చిన్న గుట్ట తవ్వడం మొదలుపెట్టినప్పుడు అక్కడ శిఖర దర్శనం జరిగింది. అంటే పిల్లలు ఆడుకుంటూ మట్టిలో గుంట చేసినప్పుడు శిఖరం కనిపించింది. ఆ తర్వాత గ్రామస్తులు త్రవ్వి వెలికి తీసిన ఆలయమే ఇది. అదే తగ్గు దేవాలయం. అలా వైకుంఠపురంలో ఆ మూల సౌదమ్మములో ఆలయంలో ఉప ఆలయాలు, వేణుగోపాల స్వామి ఆలయం, తర్వాత ఇతర విగ్రహాలు కూడా ఇక్కడ వెలిశాయి.